చేశారా? నేను మాట్లాడిన వితౌట్ మైక్ మీ అందరికి వినబడుతుంది అన్న మాట. చక్కగా ఒప్పుకున్నాడు, క్లాప్స్ ఇవ్వండి అతనికి. ఓకే, ఇప్పుడు మనందరం ఒకటి తెలుసుకుందాం, అసలు ఎందుకు వచ్చిందో తెలుసు ఆయనకైనా. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మైక్ దగ్గర. ఓకే సార్. గురు సాక్షాత్ పరబ్రహ్మ గురు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అంటే దీనికి అర్థం ఎవరికైనా తెలుసా? అదసలు ఎక్కడ స్టార్ట్ అయిందో ఎవరికైనా దాని స్టోరీ ఏమైనా ఐడియా ఉందా? మన లైఫ్ లో కానివ్వండి, ఎక్కడైనా మీరు గమనించినట్లయితే తల్లి తండ్రి తర్వాత దేవుడి కంటే కూడా ప్రముఖము ప్రాముఖ్యత ఇచ్చింది ఎవరికండి? తర్వాత గురుదేవం అంటారు కదా, అవునా కదా? ఎస్ఆర్ లో ఎందుకు ఇచ్చారంట ప్రాముఖ్యత తెలుసా ఎవరికైనా? పూర్వకాలంలో మనకి స్కూల్స్ ఉండేవి కాదు, అవునా కదా? ఉండేవి కాదు. మనకు ఉండేవి ఏంటి పూర్వకాలంలో చెప్పండి? అవును, గుడ్. గురుకులానికి గురుకులానికి సంబంధించి ఏమైనా ఐడియా ఉంది ఎవరికైనా? ఎలా ఉంటుంది అక్కడ అనేది? గురుకులాలలో గురువులు ఏంటి అంటే వారి స్వంత ఖర్చులతో నిజంగా లేని వాళ్ళకి దగ్గరికి తీసుకొని వాళ్ళకి విద్యను నేర్పించి వాళ్ళని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లేవాడు అనమాట. వాళ్ళ సొంత ఖర్చులతో భోజనాలు పెట్టేవాడు వాడు. గురుకులాలు అలా ఉండేది. అయితే వేదవ్యాస్ అనే ఒక గురువు గారు వారి ఇలానే శిష్యులందరినీ తీసుకొని పిల్లలందరినీ ఒక చోటకి చేసి వారు విద్యను అభ్యసించడం నేర్పిస్తున్నారు. విద్యను ఎలా అభ్యసించాలో వాళ్ళందరికీ నేర్పిస్తున్నారు. అయితే దాంట్లో క్షౌత్రుడు అనే ఒక శిష్యుడు ఉంటాడనమాట. అయితే ఆ శిష్యుడు వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే అన్ని రకాలుగా ఆయన వచ్చేసరికి వేద పండితులందరిలోకి ప్రముఖులు, మరియు ఆయన జ్యోతిష్యం చెప్పడంలో ప్రావీణ్యం కలవారు ఆ వేద వ్యాసులు అనేవారు. అయితే ఆ ప్రముఖ ఆయన ఏదైతే జ్యోతిషాస్త్రంలో ఎంత అబ్బాయి అయితే ఏంటంటే అప్పట్లో ఏంటంటే ఇప్పట్లో టెన్త్ క్లాస్ అవగానే ఏమో జరుగుతుంది, టెన్త్ క్లాస్ ఎండింగ్ అప్పుడు ఏం చేస్తున్నారు అసలు? ఫేర్వెల్ పార్టీస్ అని ఐడియా ఉందా మీరందరికీ? ఫేర్వెల్ ఇస్తారు. అలానే గ్రాడ్యుయేషన్ సాయంత్రం ఏమి ఇస్తారు? గ్రాడ్యుయేషన్ డే చేస్తారు. ఐడియా ఉందా? వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇస్తారు గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి. ఐడియా ఉంది ఎవరికైనా? టోపీలు పెట్టుకొని సినిమాల్లో చూపిస్తారు, ఫోన్ చేసుకొని గంట ఫోన్ చేసుకొని. ఐడియా ఉందా? గ్రాడ్యుయేషన్ డే అంటారు. ఆ టైం నానే వచ్చింది ఆ క్షోత్రుడికి. అయితే ఆ టైంకి గురువు గారికి అర్జెంట్ వేరే పనిపడి గురువు గారు వెళ్తూ వెళ్తూ గురుకులాన్ని కొన్ని రోజులు చూసుకో, నాకు పని ఉంది, నేను వచ్చేదానికి కాస్త అంటే ఉండేవాళ్ళందరితో అతను కొద్దిగా డిసిప్లైన్ కావాలి. అంటే ఏంటంటే ప్రతిదీ గురువు గారి తర్వాత అంత చక్కగా నీటిలో మెయింటైన్ చేసేంత డిసిప్లైన్ అన్ని అతను గురువు గారి దగ్గర నుంచి బాగా నేర్చుకున్నట్ట. అందుకని గురువు గారు అతనికి అప్పించారు ఆ పని. అయితే గురువు గారు ఒక వన్ వీక్ తర్వాత వారం రోజుల తర్వాత వచ్చారు. వచ్చేసరికి ఎలా ఉంది అంటే గురువు గారు లేకపోయినా కూడా గురువు గారు ఉన్నప్పుడు ఎంత నీట్గా ఉంటుందో ఆ ఆవరణ మొత్తం కూడా అంతే నీట్గా డైలీ దైనందిన కార్యక్రమాలు అంటారు. అంటే ప్రతిరోజు ఉదయం లేవగానే శ్రీ చట్టికి నిద్ర లేపుతారు అక్కడ గురుకులాల్లో. నిద్ర లేపి 3:30కి నిద్ర లేపి అన్ని చక్కగా వేద పఠనాలు కానివ్వండి, వాళ్ళు నిత్య కార్యక్రమాలు నిత్య కృత్యాలు చేసుకోవడం కానివ్వండి, అన్ని పొద్దున్నే వేసి వాళ్ళు చేసుకునే ప్రతి దైనందిన కార్యక్రమం కూడా గురువు గారు చూసేసరికి అలానే జరుగుతున్నాయి. యాక్చువల్గా ఇప్పుడు మన క్లాసెస్ లో గురువు గారు ఈరోజు రాలేదనుకో మనం ఏం చేస్తాం? చక్కగా చెప్పారు, ఎవరో చెప్పారు ఆల్రెడీ, ఎవరు చెప్పింది గోళాన్ని గోళవాళ్ళు చేస్తాం. చూడండి, అంటే డిసిప్లైన్ అంటే ఎలా ఉన్నారంటే మన సార్ రాలేదు,
సార్ రాకపోయినా మనం ఎలా ఉండాలంటే అక్కడ సార్ ఊహించుకోగలగాలి. ఆ రోజే మనం ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా సరే అదే పరిస్థితుల్లో మీరు ఎంతో పేరు ప్రకారం సంపాదించుకుంటారు. దానికి ఉదాహరణ ఏపీజే అబ్దుల్ కలాం గారు, మీ అందరికీ తెలిసిన వారు ఆయన, అవునా కదా. ఆయన ఒక రాష్ట్రపతి అయినా కానీ ఆయన వినయం కానీ ఒబిడియం కానీ ఆయన 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 చూపించే అందరు పిల్లలకి కానీ ఆయన ప్రతి ఒక్కరితో మాట్లాడే విధానం ఎప్పుడైనా విన్నారా? నేను డైరెక్ట్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని ఆల్మోస్ట్ ఇంటే నియర్ బైగా నేను మాట్లాడాను. నేను వాసవి క్లబ్స్ లో రీచెక్ చే పర్సన్ గా ఉన్నాను. ఒక వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ లో మేమందరం కలిసి ఫ్లడ్స్ కేంద్ర ఫ్లడ్స్ అప్పుడు మేము కేంద్ర ఫ్లడ్స్ కాదు దానికి ముందు ఇంకో ఫ్లడ్స్ వచ్చినాయి. ఆ ఫ్లడ్స్ అప్పుడు 3 కోట్లు మేము విరాళం ఇచ్చాం వాసవి క్లబ్ తరఫున. అప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు నేను లాస్ట్ గా చూడడం జరిగింది. అదే నాకు తెలిసి ఆయన పోస్ట్ ఆయన చనిపోయే ముందు ఐ థింక్ నాకు తెలిసి ఆయన డైరెక్ట్ గా ఆల్మోస్ట్ ఇంతే నియర్ బై ఇక్కడ నేను అక్కడ వారు ఉన్నారు. మా వాసిట్లో అందరూ ఉన్నాము. వాళ్ళలో ఆయన మాట్లాడిన విధానం చూశాను నేను అనుకున్నా. అయితే గురుగారు లేకపోయినా కూడా ఆ చౌత్రులు అలానే దాన్ని మెయింటైన్ చేశాడు గురుకులాన్ని. అయితే అయిపోయింది, అందరూ గురుకులంలో గ్రాడ్యుయేషన్ అయిపోగానే మనం ఏమైంది వెళ్ళిపోతాం కదా, అవునా కదా. గ్రాడ్యుయేషన్ అయిపోగానే ఎవరికి వాళ్ళు మనం అవునా కదా వెళ్ళిపోతాం. ఇంకా వెళ్ళి అక్కడి నుంచి ఏంటి మన లైఫ్ అసలు లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి. ఇప్పుడు కాలేజ్ అయిపోయింది, కాలేజ్ అయిపోయిన తర్వాత ఏంటి ఫ్రీ మార్క్స్ లో మనం కాలేజ్ అయిపోయిన తర్వాత మనం ఫ్రీ మార్క్స్ లో ఏం చేస్తాం? అసలు మన లైఫ్ స్టార్ట్ అయ్యేది అక్కడ, అవునా కదా. సో అయితే అందరూ కూడా అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఒక్క క్షౌత్రుడు మాత్రం వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదో అర్థం కదా. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు అతను తీసుకెళ్ళడానికి. అప్పట్లో గ్రాడ్యుయేషన్ ఆ పదం మనకి మీకు అర్థమయ్యే భాష గ్రాడ్యుయేషన్ అని చెప్తున్నా. అయితే ఆ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక అందరు తల్లిదండ్రులు వచ్చారు, మిగతా అందరినీ తీసుకొని వెళ్తున్నారు. కానీ ఆ క్షత్రుడు అక్కడి నుంచి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు గురువు గారు అర్థం కాలేదు. సరే ఆ నెక్స్ట్ డే గురువు గారు అతన్ని పిలిచారు. పిలిచి క్షత్రుడు ఎందుకు వెళ్ళలేదు ఆయన అంటే ఆయన అన్నారు, స్వామి మీరు ఊళ్ళో లేనప్పుడు అనుకోకుండా నేను మీ జాతకం చూశాను. ఆ జాతకం ప్రకారం ఆయన జ్యోతిష్యంలో నెట్టు కదా, ఆయన లాగానే వీరికి కూడా తయారు కదా చౌకరుడు కూడా అనుకోకుండా నేను మీ జాతకాన్ని చూశాను. ఆ చూసినప్పుడు ఏంటి అంటే మీకు త్వరలో కుష్ఠరోగం రాబోతుంది. కుష్ఠరోగం వస్తే మనం ఎలా ఉంటాం? అసహించుకుంటాం లేదా? బట్ ఆ శిష్యుడు ఏమన్నాడంటే కుష్ఠరోగం రాబోతుంది మీకు, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఇలాంటి టైంలో నాకు మిమ్మల్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి నేను మీతోనే ఉన్నాను గురువు గారు అన్నారు. పర్లేదు నాయన, నా జాతకం నాకు ఐడియా ఉంది కాబట్టి నాకు ఒక అవగాహన ఉందమ్మా, నువ్వు వెళ్ళు అని చెప్పి ఆయన నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా ఆయన వెళ్ళలేదు. అయితే ఈ తను ఏం చెప్పారంటే పూర్వకాలంలో ఎలా ఉండేదంటే మనం చేసే మంచి పనుల వల్ల మనకి ఏదైనా కష్టాలు అనేవి అని అన్నీ కూడా తగ్గుతాయి అనేది ఒక నమ్మకం. ఇప్పటికీ అదే, ఎప్పుడైనా సరే మనం చేసే పాపపుణ్యాలే మనకి పైకి ఎదిగిన కిందకి పడిపోయినా మనకు జరుగుతూ ఉంటాయి. మనం ఇచ్చే గౌరవం ఎవరికైనా సరే గౌరవం ఇస్తాం కదా, ఆ గౌరవం ఇచ్చేదే మనల్ని ఎప్పుడైనా ఉన్నత స్థాయిలో ఉంచాలా కిందకి అధపాతాలని తోసేయాలా అనేది జరుగుతుంది, అవునా కదా. ఎస్ ఆర్ నో ఓకే. అయితే సరే ఆయన ఏమన్నారంటే కాశీకి వెళ్దాం గురుగారు, మనకి ఇప్పుడు కూడా ఒక నానుడు ఉంది, ఎన్ని పాపాలైనా చేసినా కాశీకి వెళ్ళి కనుక మన చివరి రోజుల్లో కనుక గడపగలిగితే మనం ఎంతో చక్కగా గడపగలిగితే అంటే అక్కడ కూడా మళ్ళీ గడపగలనంటే వెళ్ళి అక్కడ నిద్రపోవడం కాదు, అక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి ధనంగా అక్కడ ఉండి నలుగురికి సహాయం చేయగలిగితే మనం చేసిన పాప పుణ్యాల ఫలం అనేది తగ్గుతుంది అనేది ఒక నానుడి. అందుకని కాశీకి వెళ్ళడం గురుగారు, అక్కడ వెళ్తే కొంత మీకు తగ్గించడానికి మనం మార్గాలు వెతుక్కుందాం అంటారు. సరే అని అక్కడి నుంచి కాశీకి బయలుదేరుతారు గురు శిష్యులు ఇద్దరు కూడా. బయలుదేరి వెళ్ళిన తర్వాత గురు శిష్యులు ఇద్దరు అక్కడ వెళ్ళిన తర్వాత ఆయనకి రోజు భిక్షాటన చేయడం అంటే అప్పట్లో ఏంటంటే సాధువులు కానీ వీళ్ళు గురువులు కానీ ఎలా అంటే
విచారణ చేసి అడుగుతున్నాం బట్ దాన్ని భిక్షాటనాలు ఇవ్వండి. భిక్షాటన చేసి వాడు ఇచ్చిన ముద్దల్ని వాడు ప్రసాదంలాగా తినేవాడు అనమాట. సో భిక్షాటన చేసి వచ్చిన దాంతో తిని గడుపుతూ అలా కాదు ఉన్న దాంట్లో వాళ్ళ ఉన్న దాంట్లో జ్ఞానాన్ని కొంతమంది పిల్లల్ని దగ్గరికి తీసుకొని అక్కడ పిల్లల్ని వాళ్ళ జ్ఞానాన్ని నేర్పుతూ అలా చాలా మెడదీస్తుంటే అయితే రోజు రోజుకి గురువు గారిలో ఎలా ఉంటే అంటే ఆ రోగం దగ్గర పడే కొద్దీ ఆయన ప్రిస్క్రిప్షన్ పెరిగిపోయింది. బాగా కోపం ఆ భావోద్వేగం ఎక్కువైపోయింది ఆయనలో. ఆ కోపం ఎలా అంటే ఈయన ఎంతో కష్టపడి భిక్షాటనం చేసి తీసుకొచ్చినా సరే కూడా ఇస్త్రీ కింద పడేసేవాడు, చీచి అని తిట్టేవాడు, ఆ చౌకరుని ఎలా పడితే తిట్టేవాడు. అంత తిట్టినా సరే కూడా ఆ శిష్యుడు ఏ రోజు కూడా ఒక్క మాట గురువు గారిని ఎదిరించి మాట్లాడలేదు, ఎదిరించి మాట్లాడలేదు. ఎందుకు? తల్లి తండ్రి తర్వాత గురువుకి అంత ప్రాముఖ్యం ఇవ్వబట్టి వాళ్ళు నేర్చుకున్న విద్య అతన్ని అంత చక్కగా నిలబెట్టింది కాబట్టి. గురువు గారు ఎంత చేర్చుకున్నా ఏం చేసినా కూడా అతను ఏంటి కూడా బాధపడలేదు. అతను బాధపడకుండా రోజు తేవడం ఇస్త్రీ ఒక్కసారి అయితే ముఖం మీద కొట్టేవాడు ఆ గురువు గారు. ఆ ఇస్త్రీ కోపంతో అంటే ఆ రోగం లోపల ఎక్కువ అవుతుంది, ఆ ఎక్కువయ్యే కొద్దీ ఆయన కోపం ఎక్కువైపోతుంది. ఏదో ఒకటి చిరాకు చీరలు ఎక్కువైపోయి ఇస్త్రీ ఆ ప్లేట్ని ఆ శిష్యుడు ముఖం మీద కొట్టేవాడు. అయినా సరే చిరునవ్వుతో స్వీకరించి మళ్ళీ ఇంకోసారి భిక్షాటం చేసి వచ్చి ఆయనకి భోజనం పెట్టేవాడు ఆయన అన్నమాట. అయితే ఇలా జరుగుతుంటే ఇవన్నీ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు గమనిస్తారు. గమనించి ఎలాగైనా సరే ఆ శిష్యుడిని గురువు దగ్గర నుంచి దూరం చేద్దామా అని ఒక చిన్న పన్ను వేసుకుంటారు. దూరం చేయగలమా లేదా అనేది ప్రయత్నిద్దామని చెప్పి ఒక చిన్న పన్ను వేసుకుంటారు. అయితే ఆ పందానికి మొదటగా బ్రహ్మదేవుడు వస్తాడు, మారువేషంలో వస్తాడు. మారువేషంలో వచ్చి అయ్యా నేను రోజు చూస్తున్నాను, ఎందుకు అలాంటి మనిషి తిప్పు తింటావు, వదిలి వెళ్ళిపోయి నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా అని శిష్యుడికి సలహా ఇస్తాడు. ఇస్తే ఆయన ఏం చెప్పుంటాడు సమాధానం? ఎనీవన్? మా గురువు గారు కాబట్టి నేను వదిలి వెళ్ళను, వారికి సేవ చేయాలి అని చెప్పి చెప్పాను. ఓకే గుడ్. ఇంకా అదే చెప్పాను వాస్తవంగా ఆ చెప్పిన విధానం మార్పు. ఏమయ్యా ఇంత పెద్ద మనిషివి నువ్వు, ఒక గురువుని సేవించుకునేటప్పుడు నేను ఇలా వచ్చి నువ్వు పెద్ద మనిషివి అయి ఉండి నువ్వు ఇలా చెప్పొచ్చా నాకు, మీరు నువ్వే పెద్ద మనిషివయ్యా, ఇంకా గురువు గారికి ఎలా చేయాలో నాకు తెలియదు ఇవ్వండి నువ్వు నేర్పాలే అని చెప్పి బ్రహ్మదేవుడికి చెప్పాడు. బ్రహ్మదేవుడు మారువేషంలో ఉన్నాడు కదా, సో అతనికి బ్రహ్మదేవుడు అనేది తెలియదు. అయితే ఒక కసేపాగి మళ్ళీ విష్ణుమూర్తి వెళ్ళాడు. విష్ణుమూర్తి వెళ్ళినప్పుడు కూడా సేమ్ రిప్లై వచ్చింది అతని దగ్గర నుంచి కూడా. అయితే చివరిగా శివుడు వెళ్ళాడు. శివుడు వెళ్ళి ఏమయ్యా ఎందుకు అయ్యా అతని చేతుల్లో అన్ని పన్నులు పెట్టున్నావు, నీకేమైనా బుద్ధి ఉందా, ఎందుకు ఇలాంటి వాడు చేత ఇలాంటి అర్హత లేని వాడికి ఎప్పుడు కూడా అందరూ మెక్కించుకోవద్దు అని చెప్పి ఆయన కాస్త ఘాటుగా చెప్తాడు శివుడు. ఎందుకయ్యా అర్హత లేదు ఆయనకి, నువ్వు ఇంత చేస్తున్నా నీ మొహం మీద కొడుతున్నాడు ఆయన, అని ఎందుకయ్యా అలాంటి అర్హత లేని వాళ్ళకి నువ్వేమి చేయొద్దు అంటాడు ఆయన. శివుడు చెప్పినప్పుడు ఏం చెప్తాడంటే అయ్యా మీరు సకల శాస్త్ర పండితులు, మీరు కూడా ఇంత పాండిత్యం ఉండి మీరు ఇలా ఎలా చెప్పగలుగుతున్నారు? ఎప్పుడైనా సరే కష్టకాలంలో మన గురువు గారు మనకి ఈ విద్యని బుద్ధిని నేర్పినటువంటి గురువు గారు, నేను ఈ రోజున నా తల్లిదండ్రులకు కానీ ఇలా 10 మందికి నేను చదువు నేర్పుతున్నానంటే ముఖ్యం ఎవరు? కదా మరి ఆ గురువే లేకపోతే నేనే లేదు కదయ్యా. మీరు ఎలా మాట్లాడుతున్నారు, ఇంత శాస్త్ర విద్యలు తెలుసు, పాండిత్యం ఉంది మీకు, ఎన్నో ఎన్నో ఉపనిషత్తులు పఠించారు మీరందరూ కూడా, ఎన్నో గ్రంథాలు చదివారు, ఇన్ని చేసి మీరు గురువుని ఇట్లా అవగాహన చేయడం నాకు బాధాకరంగా ఉంది అని ఆయన వెంటనే మీరు తప్పుగా అనుకోండి, మీరు ఇక్కడ ఉండి ఇప్పుడు కాదని ఇద్దరు వచ్చారు ఇలానే మీ గురువు గారిని వదిలి వెళ్ళిపోమని చెప్పారు, ఇక్కడే ఉండండి తలుపు దగ్గర, ఇంకేమైనా వస్తారేమో తెలియదు కదా. శివుడని తెలియదు కదా ఆయనకి, శివుడని తెలియకపోయినా మీరు ఇక్కడ నిలిచేవని ఇంకెవరు వచ్చినా సరే ఇదే సమాధానం చెప్పి వెనక్కి పంపించేయండి, నేను మళ్ళీ మళ్ళీ అందరికీ సమాధానం చెప్పలేను అంటాడు. అనగానే వెంటనే త్రిమూర్తులు ముగ్గురు కూడా
ఒరిజినల్ రూపంలో ప్రత్యక్షమై నాయన చౌద్ర నీ గురుభక్తిని పరీక్షించడానికి మేము ఇలా వివిధ రూపాల్లో వచ్చి నీ గురుభక్తిని పరీక్షించాము నాయన, నీ గురుభక్తిని సంతరించాము, నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను అని అన్నారు. అనగానే ఇప్పుడు దేవుడు వచ్చి మనకి వర్ణిస్తాడు, దేవుడు నీ మోక్షాన్ని ఇస్తానంటే మనం ఏం చెప్తాం? ప్రతిరోజు లేచి నిల్చో చెప్పు, ఎప్పుడైనా సరే తప్పైనా సరే సమాధానం లేచి నిల్చో చెప్పు, చెప్పలేదు. మరణమే కాదు కదా, ఆయన అసలు మోక్షాన్ని ఇస్తున్నాడు. చదువు బాగా ఆల్రెడీ చదువుకున్నాడు కదా ఆయన, ఉంది కాదు ఓకే, ఆయన బాగా చదువుకున్నాడు కదా, ఆయన ఎటువంటి వరాన్ని కొనుక్కోవచ్చు ఆయన? ఓకే గుడ్, వారి గురువు గారికి ఏం కాకూడదు అనేది కోరుకున్నాడని మన బాబు చెప్పాడు. వాస్తవంలో ఆయన ఏమడిగాడంటే, స్వామి నేను ఇంతటి ఉన్నతంగా ఆలోచించే స్థితిని నాకు అనిపించింది ఎవరు? మా గురువు గారు. వారే లేకపోతే నేను ఈ ఉన్నత స్థాయిలో ఆలోచించే విధానం నాకు తెలియదు కదా, అవునా కదా? గురువే లేకపోతే అతను అంత ఉన్నత స్థాయిలో మాట్లాడలేడు కదా, అది నేర్పింది ఎవరు? ఆ సభ్యత సంస్కారం మీరు ఎలా ఉండాలి, మీరు క్రమశిక్షణగా ఇప్పుడు చూడండి, మీరు కూర్చున్న విధానం చూడండి, చక్కగా ఫార్మింగ్ ఇలా, ఇది ఎవరు నేర్పారు మీకు? గురువునే కదా ఇలా నేర్పిన గురువు గారి ఆ సభ్యత సంస్కారం. మనం పది మందిలో ఎలా మాట్లాడాలి, మనం ఏం చేయాలి అని నేర్పింది ఎవరు మనకి? మనకి నేర్పింది ఎవరు? మనం ఎలా ఉండాలి, మనం క్రమశిక్షణతో ఒకరితో మాట్లాడేప్పుడు ఎలా మాట్లాడాలని నేర్పేది ఎవరు మనకి? దండించినా సరే గురువు గారే కదా దండించారు, దండించడం వల్ల మనకేమైనా నష్టం జరుగుతుందా? రేపు లైఫ్ లో మనం ఉన్నత స్థాయిలో ఉన్నాము అంటే ఆ దండించడం వల్లేగా వాళ్ళు అదే దండించలేదు అనుకో. ఇప్పుడు ఇలాగే చెప్తున్నారు, మనం వాళ్ళు చాలా చక్కగా ఒప్పుకున్నారు, గురువు లేకపోతే ఏం చేస్తాం మనం? వాళ్ళు బాగా చేస్తాం. కానీ అదే క్రమశిక్షణగా గురువు లేకపోయినా కానీ మనం ఒక హాఫ్ అన్ అవర్ చదువుకొని హాఫ్ వన్ అవర్ పీరియడ్ అంటే హాఫ్ అన్ అవర్ చదువుకొని వన్ అవర్ మిగతా హాఫ్ అన్ అవర్ పర్మిషన్ ఎవరు పర్మిషన్ హెడ్ ఆఫ్ తీసుకుంటారు కదా, హెడ్ ఆఫ్ మీకు పర్మిషన్ తీసుకోండి మేడం, ఇప్పుడు చదువుకున్నా మేడం కాసేపు అలా లీజర్గా మేము ఆడుకోవచ్చా అని అడగండి, పర్మిషన్ తీసుకోండి. అంతేగాని లేదు కదా అని గొడవ చేస్తూ ఆ క్లాస్ అంతా డిస్టర్బ్ చేస్తారు మనం. అయితే ఆ చౌత్రుడు చెప్పింది ఏంటంటే, నాకు ఇంత విద్య నేర్పినటువంటి గురువు గారికి మొదటగా మోక్ష మార్గం ఇవ్వండి, ఆ తర్వాత నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు అంటే అప్పుడు త్రిమూర్తి చెప్పింది ఏంటయ్యా అంటే, నాయన నీ గురుభక్తి వలన నీ గురువు కూడా ఆల్రెడీ మీరు మోక్ష మార్గం ఇవ్వడానికి మేము డిసైడ్ అయ్యాము, సో ఇద్దరికి మోక్ష మార్గాన్ని వారు ఓపెన్ చేశారు, అంటే ఇద్దరికి కూడా ఆ మోక్ష మార్గాన్ని కల్పించారు. సో దీనివల్ల మీకేం చేసింది మీకు గుడ్ ఓకేనా? ఇప్పటి నుంచి ఎలా ఉంటారు మనం గురువులతో? ఉంటారా? ప్రామిస్ చేస్తారా నాకు? ప్రామిస్ ప్రామిస్ అంటే తెలుసు మీకు ఎలా ఉంటుందో, ఎలా ఉంటుంది? నాయన ఇంకో సినిమా చూసారా ఈ మధ్య? ఏ సినిమా? కాదు కాదు, దాంట్లో ఏం చెప్తాడు, ఏ ప్రామిస్ ఈజ్ ఏ ప్రామిస్, వాళ్ళ అమ్మకి ఇస్తాడు ఐడియా ఉంది కదా, ప్రామిస్ ఈజ్ ఏ ప్రామిస్ అంటే ఎలా అంటే, ప్రామిస్ ఎలా ఉంటుంది అంటే ప్రామిస్ తప్పాము అంటే మన ప్రాణం పోయింది, అది ఒకటే గుర్తుంచుకోండి, ప్రామిస్ వేరు మన ప్రాణం వేరు కాదు, రెండు ఒకటే. ఏ ప్రామిస్ ఈజ్ ఏ ప్రామిస్ అని చెప్తాడు చూసారా, అతను అందరూ కలిసి అతన్ని ముఖ్యమంత్రిగా తిప్పేసినా సరే మహర్షి బాబుని మళ్ళీ తను ఎవరి సపోర్ట్ లేకుండా ముఖ్యమంత్రి అయ్యాడంటే దేనివల్ల? వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట అంటే ప్రామిస్ కి అంత విలువనిచ్చారు, అందుకనే ఎప్పుడు కూడా ప్రామిస్ మేడం నేనేం చేయలేను మేడం అని చెప్పదండి, నిజం చెప్పండి, నిజం చెప్తే ఒక్క సెకండే బాగుంటుంది,
మేడం గాని మిస్ గాని సార్ గాని కొట్టిన ఆ ఒక్క సెకండ్ బాధపడాలి. కానీ ఆ ప్రామిస్ చేసి మీరు అబద్ధం ఆడితే గనక మీరు ఆ కవర్ చేయడానికి ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది ఒక్కసారి ఆలోచించండి. అవునా కదా? ఇప్పుడు ఒక క్లాస్ బంక్ చేశారు, ఎందుకు చేశారో నిజంగా చెప్పండి. అదే కానీ మీరు అబద్ధం ఆడితే మళ్ళీ మీ పేరెంట్స్ కనుక నిజం చెప్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా ప్రామిస్ అనేది అందుకే తొందరగా ఇవ్వకండి. అందుకనే అన్నిసార్లు అడిగా ప్రామిసా ఓకేనా అని. ప్రామిస్ ఈ సాధించి గురువులతో ఎలా ఉంటారు మీరు? ఓకే. ఇంకొకటి, ఎవరు గురువు వచ్చిన తర్వాత మనకు కావాల్సింది ఏంటండి? చదువుకునేటప్పుడు మనకు కావాల్సింది ముఖ్యంగా ఏంటి? Yes, good, super, claps ఇవ్వండి. డిసిప్లిన్ అంటే ఎవరికైనా అభివృద్ధి ఎవరికైనా తెలుసా? క్రమశిక్షణ అంటే అభివృద్ధి ఎవరికైనా తెలుసా? తెలీనా? ఓకే, నేను చెప్తాను. ఎవరైనా ఒకళ్ళు మన తర్వాత ఎవరికైనా చెప్పడానికి కూడా రాసుకోవడానికి ఒకళ్ళు ఒక పెన్ పేపర్ తీసుకోండి చెప్తాను. ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు పెన్ పేపర్ తీసుకొని రాయండి చెప్తాను. అన్ని వైపు నుంచి సౌండ్ వినబడుతూనే ఉంది. అది అవసరమా? అది డిసిప్లిన్ ముఖ్యంగా ఉండాల్సిన లక్షణమా కాదా? ఉండకూడని లక్షణం. డిసిప్లిన్ అంటే అదే నేను చెప్తుంది. డిసిప్లిన్ అంటే డీప్ వర్క్స్ డెడికేషన్ అండ్ డిటర్మినేషన్. డెడికేషన్ అంటే డెడికేషన్ శ్రద్ధ. ఒక దాని మీద ఎలా ఉండాలి అంటే మీరు ఒక సబ్జెక్ట్ తీసుకున్నా మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నది దాని మీద అయినా సరే మీరు ఎంతైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో దాన్ని డెడికేషన్ అంటారు. అంటే మనస్ఫూర్తిగా చేయడం. ఒక పనిని చేసేటప్పుడు మనస్ఫూర్తిగా చేసిన పని చూడండి, అబ్బా చిరాకుగా చేసిన పని చూడండి. అదే పని ఒకళ్ళు చిరాకుగా చేస్తారు, ఒకళ్ళు మనస్ఫూర్తిగా చేస్తారు. దానికి దీనికి వ్యత్యాసం చూడండి. మనస్ఫూర్తిగా చేసిన స్టూడెంట్ ఎప్పుడు కూడా నెంబర్ వన్ పొజిషన్ ఉంటారు. కాబట్టి చూసుకోండి మీరు ఎవరైనా సరే. మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తెలుసు కదా? ఆయన దగ్గర డబ్బు లేదు, ఏమీ లేదు, కానీ ఆయన చదువుకోవాలన్న ఒకే ఒక మనస్ఫూర్తిగా సంకల్పం అన్నమాట. వారి సంకల్పం ఎలా అంటే వీధి బయట లైన్స్ దగ్గర కూర్చొని చదువుకునేంత సంకల్పం. అంటే మనస్ఫూర్తిగా చదివారు కాబట్టి ఈరోజు మనం రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం. ఆ రాజ్యాంగాన్ని రచించిన రచయిత ఎవరండి? అందుకనే ఏదైనా చేయండి మీరు డెడికేషన్తో చేయండి. ఓకేనా? ఆ డెడికేషన్ ఇస్తా ఫస్ట్ మ్యాండేట్ అనమాట ప్రతి ఒక్కరికి కూడా. లైఫ్ లో ఏ పనైనా చేయండి, ఆ చేసే పని ఇంట్లో మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రతి ఒక్కరిని ఉన్నత శిఖరాలు అందిస్తారు. ఓకే. నెక్స్ట్ హైపర్ ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అంటే నీతి, నిజాయితీగా ఉండడం. ఇందాక చెప్పాను కదా, ఉన్నది ఒప్పుకోండి, తప్పు లేదు. కానీ ఆ తప్పుని ఒప్పుకోకపోవడం వల్ల మీరు 10 తప్పులు చేయాల్సి వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ నేనే చెప్తాను. నేనే నా లైఫ్ లో ఒక చిన్న తప్పుని కింద పడ్డాను. ఆ కింద పడ్డాన్ని నేను మా నాన్న దగ్గర దాచిపెట్టాను. నేను వస్తూ సైకిల్ మీద నుంచి ఎలా పడితే అలా సైకిల్ దొరికాను. ఆ తొక్కడం వల్ల నేను ఎంత జరిగిందంటే నాకు తర్వాత నేను మా నాన్నకి అబద్ధం చెప్పడం వల్ల ఆ చిన్న నిజాన్ని దాచిపెట్టాను. నీతిగా లేదు మా నాన్న దగ్గర. ఆ నీతిగా లేకపోవడం వేరే తప్పేం చేయాల. సైకిల్ ఎలా పడే అలా తొక్కాను. ఆ తొక్కడంతో నేను కింద పడ్డంతో నాకు ఎంత మేజర్ దెబ్బ తగిలిందంటే దాదాపు ఒక 65,000 ఖర్చు అయింది ఆ రోజున. నేను మా నాన్నకి నీతిగా కనుక ఆ రోజు జరిగినట్టు కనుక చెప్పినట్లయితే చిన్న దెబ్బతో ఒక 1,000 రూపాయలతో పోయే దాన్ని 65,000 ఖర్చు పెట్టాను. ఇది ఎప్పుడో తెలుసా? నేను సిక్స్త్ క్లాస్ చదివేటప్పుడు. అంటే ఎప్పుడో తెలుసా? ఆల్మోస్ట్ 91
94 లో 10th క్లాస్ చదివాను 94 టు 95 లో నేను 10th క్లాస్ చదివాను 1991 ఐ థింక్ ఆ రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం ఆ రోజు చెప్పదగ్గరింది నేను ఈ మధ్య కాలంలో కూడా మా నాన్నకి దాచి పెట్టడం వల్ల నీతిగా లేకపోవడం వల్ల ఇప్పటికీ నేను దాని విషయంలో ఒక్కొక్కసారి ఈ కాలు నాకు తడబడింది నడిచేటప్పుడు సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది నా లైఫ్ లో జరిగినటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పటికీ ఒక్కొక్కసారి గమనిస్తే ఎవరైనా ఈ కాలు నేను తేడాగా వేస్తున్నా సైడ్ ఇది ఇది సో నీతికున్న ఇంపార్టెన్స్ అది ఓకే నెక్స్ట్ ఎస్ ఎస్ సార్ సైలెంట్ ఓకే సర్వీస్ మైండ్ అంటే ఎలా ఉండాలంటే మీరు ఏదైనా చేయండి ఒక సేవా భావంతో చేయండి అంటే కోపంగా చిరాకుగా చీదలుగా చేయకండి ఒక సేవా భావంతో మీరు నిదానంగా అందరికీ చెప్పుకునే తత్వం మార్చుకుంటూ చిన్నగా సేవా భావంతో చేయండి ఒక సర్వీస్ మైండ్ గా చేస్తే చాలా మంచిగా మనం ఉన్నత స్థితి నెక్స్ట్ వచ్చి సి సి అంటే ఏంటి కాండక్ట్ అంటే సత్ప్రవర్తన ఇందాక చెప్పుకున్నా కదా ఎలా ఉండాలి సత్ప్రవర్తన ఒక లైన్ ఫార్మింగ్ అంటే ఆ లైన్ ఫార్మింగ్ అలానే ఉండాలి మనం ప్రవర్తించే విధానం చాలా ఉన్నతంగా ఉండాలి ఓకే ఐ వర్క్ ఇండస్ట్రీ అంటే మన భాషలో చెప్పాలంటే శ్రమ దేనికైనా శ్రమించండి ఆ శ్రమించే విధానం ఎలా ఉండాలి అంటే మీ లైఫ్ కి ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా పునాది లాగానే ఉండాలి అండ్ నెక్స్ట్ పీ ఫర్ పేషెన్స్ ప్రతిదానికి విధానం దాన్ని చెప్తూనే ఉన్నాను అన్ని చోట్ల పేషెన్స్ ఓర్పు ఉండాలి ఏదైతే సరే ఎంత ఓర్పు ఉండాలంటే మనకి ఇప్పుడు మీరు ఇంట్లో పనులు చేస్తున్నారు నిన్న నేను యాక్చువల్ గా మన ప్రిన్సిపల్ రమాదేవి మేడం గారిని కలవడానికి వచ్చినప్పుడు చూశాను పాపం సారు చెప్తూనే ఉన్నారని ఎవరి కూడా వాళ్ళకే అంటే సార్ చెప్తున్నా కానీ అంత గోడ చేస్తున్నా మీ గురువు గారు చూడండి ఎంత ఓర్పుగా మీ గొడవలు కూడా భరిస్తున్నారు అవునా కదా అందుకనే గురువుకి అంత విలువ ఇవ్వాలనేది అదే కారణం ఇప్పుడు మీరు అంత గొడవ చేస్తున్నారంటే గురువు గారికి విలువ ఇవ్వాలంటే అలా ఉండకూడదు అలా ఉన్నవాళ్ళు ఎప్పుడైనా చూసుకోండి జీరో స్టేజ్ లోనే ఉంటారు మీరు రాసుకోండి ఎవరైతే గురువుకి ఫస్ట్ పాయింట్ గురువుకి గౌరవం ఇవ్వట్లేదో వాళ్ళు ఏ రోజైనా జీరో ప్లేసే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నా గురువుని ప్రతి ఒక్కరిని అడగండి నేను చదివింది సత్యసాయి విద్యానికేతన్ కిషోర్ కుమార్ గారు ఇక్కడే ఆయన మా చిన్నప్పుడు మనము కొట్టుమేటలో ఉండేవాడు అక్కడ చదువుకున్నాను ఈ రోజుకి మా గురువు గారి దగ్గరికి నేను వెళ్ళగానే మా గురువు గారు లేచి నానా కూర్చోనా అంటారంటే మాకు ఎందుకు అంత గౌరవిస్తున్నారు నేను చదువు ఇప్పుడు 95 లో ఆయన దగ్గర నుంచి వచ్చేసా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలైంది 27 ఇయర్స్ తర్వాత కూడా మా గురువు గారు మాకు అంత ప్రాముఖ్యం ఇచ్చి ఇప్పటికీ మా పిల్లలు నేను ఆయన దగ్గర ఉన్నాను నేను రీసెంట్ మాకు గురువు నేర్పిన వాళ్ళలో సోషల్ సార్ ఒక ఆయన సోషల్ మ్యాథ్స్ అని చెప్పినాయి వారు రీసెంట్ గా పయ్యవరం హెడ్ మాస్టర్ గా రిటైర్ అవ్వబోతుంటే వారిని వెళ్ళి కలవడం జరిగింది వారు అన్నారు ఈ మధ్య నేను మీరు ఒక వీడియో చూశాను యూట్యూబ్ లో ఒకసారి మా పిల్లలందరికీ ఒకసారి ఒక చిన్న స్టోరీ చెప్పండి నేనేం ప్రిపేర్ అవ్వలేదు సార్ నేను గుర్తులేదు సార్ అన్న సరే నీకు తెలిసింది చెప్పాను ఆ రోజు నేను మాట్లాడిన దానికి తెలిసి వాళ్ళు చెప్పారు యాక్చువల్ గా మీకంటే ఎక్కువ గొడవ చేసేవాడు బట్ చదువు విషయంలో సరే టాప్ ఫైవ్ లో నేను ఉండేవాడిని గొడవ చేయండి కానీ చదువుకి గురువుకి గౌరవం ఇచ్చిన వాళ్ళు ఏ రోజైనా టాప్ పొజిషన్ ఉంటే ఫ్రెండ్ సెక్టర్ గానే ఉంటాడు ఇట్లా అంటే మీద ఫోన్ కలిగాను నేను ఫ్రెండ్ సెట్ చేస్తాను అంతే అవునా కదా ఫ్రెండ్ సెట్ చేయాలి మీరు అంతే కదా అవునా కదా నేను ఈరోజు నా వృత్తి ఇది కాదు నా ప్రవృత్తి మాత్రమే అంటే నాకు ప్యాషన్ పిల్లలకి ఏదో ఒకటి చెప్పాలి వాళ్ళతో ఏదో ఒకటి చైతన్యం తీసుకురావాలనేది నా ప్యాషన్ కానీ ఆ రోజు నాకు అది కుదరదా ఇప్పుడు నేను చేసేది గోల్డ్ వ్యాపారం అయినా సరే నా ప్యాషన్ని మానుకోవాలా ఏదో ఒక రూపంలో 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ ఇప్పటి వరకు దాదాపు ఒక 15 to 20 స్కోర్స్ నేను స్పీచెస్ ఇచ్చి ఉంటా నా ప్యాషన్ వదిలిపెట్టా సో ఎప్పుడు కూడా మీరు పేషెన్స్ గా లాయల్టీగా నెక్స్ట్ హెల్ప్ ఫర్ లాయల్టీగా కనుక ఉంటే నిజాయితీగా ఉంటే చెప్పానుగా
అల్టిమేట్ మీరు అనుకున్న స్థాయిని గ్యారంటీ చేయగలరు. మీరు అనుకున్న స్థాయిని 100% కాదు 200% చేస్తారు. నెక్స్ట్ ఐ ఫర్ ఇంటెలిజెన్స్ ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది, అవునా కదా? ప్రతి ఒక్కళ్ళలో వాళ్ళకి తెలియకుండానే ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది, దాన్ని వెలికి తీయండి. మీలో మీకు తెలియకుండానే ఒక ఒక కన్ఫామ్ గా ఒక ఇది ఉంటుంది. నేను రీసెంట్లీ ఒక చిన్నపిల్లలకు ఒక సెషన్ చెప్పినప్పుడు ఎక్కువ నేషనాలిటీ మన జాతీయత భావం ఎప్పుడైనా గుర్తించుకోవచ్చు. జాతీయత భావంతో ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా ఎప్పుడు మనం ఉన్నత గ్రహంలోనే ఉంటారు. అలాంటి వాళ్ళు ఇంకా చెప్పుకున్నాం మనం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మీరు చూసుకున్నట్లయితే చాలా మంది ఉన్నారు, ఒకరిద్దరు కూడా ఏపీజే అబ్దుల్ కలాం గారు, మహాత్మా గాంధీ, అంటే వీరందరూ కూడా మన జాతి కోసమే. ఆ రోజు తన్ను తిని ఈ రోజు మనకి స్వాతంత్రం తెప్పించారంటే ఎలా? మన జాతి మీద మన దేశం మీద ఉన్న గౌరవం, అవునా కదా? సో నేషనాలిటీ. నెక్స్ట్ వచ్చేసరికి ఎఫిషియన్స్, ఈ ఫర్ ఎఫిషియన్స్ అంటే నైపుణ్యం. ప్రతి ఒక్కరిలో నైపుణ్యం ఉంటుంది, ఆ నైపుణ్యాన్ని తెలియజేయండి. ఓకే ఓకే. నెక్స్ట్ ఒక చిన్న స్టోరీతో నేను ఇది కూడా టీచర్లకు సంబంధించింది. ఎందుకు టీచర్లకు సంబంధించిందే చెప్తున్నా, దాంట్లో నేను ఎందుకనేది చివరిలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీచర్కి సంబంధించింది, ఒక స్కూల్లో ఒక పిల్లవాడు పొద్దున్నే ఒక పొద్దుగా మంచిగా నీట్ గా ఇలా నాలాగా నీట్ గా డ్రెస్ అయ్యి వచ్చి ఫస్ట్ పీరియడ్ లో ఒక టీచర్ దగ్గరికి వస్తాడు. వచ్చి చాక్లెట్స్ అవి తీసి ఇస్తాడు టీచర్కి. టీచర్కి ఇవ్వగానే టీచర్ ఏం చెప్తారంటే, ఓ నీది ఈరోజు పుట్టినరోజా అని అడిగి అడిగితే అవును టీచర్ అని చెప్తాడు. అయితే హ్యాపీ బర్త్డే నాన్న, ఏంటి ఈరోజు స్పెషల్ డేట్ అని అడుగుతుంది టీచర్. అడిగితే ఇట్లా పొద్దున్నే లేచి ఇట్లా గుడికి వెళ్ళాను టీచర్, తర్వాత మా అమ్మ నాన్నకి కాళ్ళకి నమస్కారం చేశాను. నమస్కారం చేసిన తర్వాత మా నాన్నగారు ఎంతో సంతోషించి నాకు ఒక మంచి వాచ్ ఇచ్చారని చెప్పాడు. ఓ మంచి వాచ్యం ఇచ్చారంటే, అవునా మరి ఏంటి నాకు చూపించవని అడిగాడు. లేదు టీచర్ మీకు చూపించడానికి నేను తీసుకొచ్చాను టీచర్ అని చెప్పి అతను ఏం చేశాడు, తను బ్యాగ్ పెట్టుకున్న చోటుకు వెళ్ళాడు, బ్యాగ్ లో పెట్టుకొని వచ్చాడు. అయితే ఆ బ్యాగ్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ బ్యాగ్ లో నుంచి వాచ్ తీసుకోవచ్చు. ఏం చేయాలో తెలియదు, ఏడుస్తున్నాడు ఆ బ్యాగ్ లో కూర్చొని, వాచ్ కనబడలేదనే ఉద్దేశంతో ఏడుస్తున్నాడు. ఆ బాబు ఏడుస్తుంటే ఆ టీచర్ గమనించి సరే టీచర్ దాన్ని గమనించారు. గమనించి దగ్గరికి వచ్చి ఏంటి నాన్న అని టీచర్ అన్నారు. వాచి కనబడలేదు టీచర్ అని వేస్తే, సరే టీచర్ అన్నది, సరే నాన్న నువ్వు ఎవరితో ఇప్పుడు ఏం చెప్పకు, సైలెంట్ ఉండు అని చెప్పి టీచర్ చెప్పారు. సైలెంట్ ఉండు అని చెప్పి టీచర్ చెప్పిన తర్వాత సరే అతను కూడా ఏడు మాటేసి క్లాస్ వింటర్ స్టార్ట్ చేశారు. అయితే ఒక 10 మినిట్స్ తర్వాత, ఆఫ్టర్ 10 మినిట్స్ టీచర్ ఏం చెప్పారంటే, సరే ఒక నేను ఒక టాస్క్ ఇస్తాను మీ అందరికీ, ఆ టాస్క్ నేను చెప్పింది కనుక చేస్తే తర్వాత చివరిలో ఒక ప్రైజ్ ఇస్తాను అంటుంది టీచర్. ఆ టాస్క్ ఏంటి అంటే పిల్లలందరినీ కళ్ళు మూసుకోమంటుంది. ఏం చెప్తారు టీచర్? పిల్లలందరినీ ఒకరి నుంచే వస్తుంది, నేను తింటే అంటే వస్తుంది, రెండు సంవత్సరం కళ్ళు మూసుకోమని చెప్తుంది టీచర్. అయితే టీచర్ ఇంకొక కండిషన్ చెప్పింది, కళ్ళు మూసుకొని ఉండండి, మీ ఒంటి మీద ఏం జరుగుతుందో మీరు కలగకూడదు. ఇది స్ట్రిక్ట్ రూల్ అనమాట, ఇది కండిషన్, ఎవరు కూడా కలగకూడదు అనేది కండిషన్. కళ్ళు మూసుకుంటారు అందరు. అయితే టీచర్ ఏం చేస్తుంటే చిన్నగా వెళ్ళి ఒక్కొక్కళ్ళ బ్యాగ్ అందరినీ చెక్ చేస్తారు టీచర్. ఓకే, చెక్ చేసి వాళ్ళ బాడీలో ఉంటారుగా పాకెట్స్ ఉంటాయిగా, చిన్న పాకెట్స్ కూడా చెక్ చేస్తారు. చెక్ చేస్తే సరే అందరినీ వెతకంగా ఒక బాబు నిక్కర్ వేసుకుంటారు కదా, నిక్కర్లో దొరికింది. అయితే సైలెంట్గా టీచర్ తీసుకొని ముందుకు వచ్చేసేసి, ఓకే చిల్డ్రన్ అందరూ ఇప్పుడు ఐస్ ఓపెన్ అంటారు ఆఫ్టర్ 10 మినిట్స్.
అయితే అన్న ఐస్ ఓపెన్ చేసిన తర్వాత ఆ బాబుని పిలిచి ఐస్ ఓపెన్ చేస్తారు, క్లాస్ రన్నింగ్ చేస్తారు. ఆ తర్వాత ఆ బాబుని పిలిచి ఆ వాచ్ ఇచ్చేస్తారు మా టీచర్. ఆ బాబుకి వాచి వాచి ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఆ బాబు అడుగుతారు టీచర్ని, ఎక్కడ దొరికింది టీచర్ అని అడుగుతారు. నల దొరికింది అంతే, ప్రశాంతంగా తీసుకొని వెళ్ళిపో ఎప్పుడు అంటారు. అందుకని అర్థమైందా, అది ఎక్కడైనా పోవచ్చు. అది స్నేహితులే తీస్తారు, స్కూల్లో వాళ్ళే తీస్తారని అనుకోకండి. అది ఎక్కడైనా పోవచ్చు. అతనే కింద పని తీసుకోవడం కదా, ఒకవేళ అతనే ఇంకొకరికి ఇచ్చి మర్చిపోయి ఉండొచ్చు. మేబీ ఆ ఛాన్స్ కూడా ఉంది. నా అలా మర్చిపోయినప్పుడు నేను ఫస్ట్ ఉంటా. నేను నిన్న మా ఫ్రెండ్ తను తనకు ఒక పర్స్ ఇచ్చాను, నేను మర్చిపోయి వెళ్ళిపోయాను. అలా మధ్య మరుపులో నేను కూడా ఉంటా. సో మేబీ మర్చిపోయి ఉండొచ్చు మనం ఇచ్చి కూడా, అవునా కదా. సో ఎప్పుడు కూడా కాస్ట్లీ వస్తువుల్ని కానీ ఎప్పుడు కూడా విలువైన బహుమతుల్ని ఇచ్చి స్కూల్కి తీసుకురావద్దు. ఒకవేళ తీసుకువచ్చినా మీ పేరెంట్స్తో కలిపి తీసుకొని వచ్చి మీ హెడ్ మిస్కో మీ క్లాస్ టీచర్కో చూపించి మళ్ళీ మీ పేరెంట్స్ చేత ఇంటికి పంపించండి, ఓకేనా అని చెప్పింది టీచర్. టీచర్ చెప్పిన తర్వాత అయితే టీచర్ చెప్పిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు. కానీ ఆ నిక్కర్లో దొరికింది కదా ఆ బాబు కొద్ది షర్ట్ ఫీలింగ్తో ఏం మాట్లాడలేకపోతారు. ఒక రెండు రోజుల పాటు ఏంటి టీచర్ నన్ను ఏమి అనలేదు, ఏమి అనలేదు అనేది ఆలోచిస్తూ ఒక టూ త్రీ డేస్ గడిపేస్తాడు. గడిపేసి సరే టీచర్ ఎందుకు అడగలేదు తెలియదు. బట్ తను చదివినంత కాలం కూడా ఒక చిన్న షర్ట్ ఫీలింగ్తో అలానే ఉండిపోతాడు అతను. అయితే ఒక 20 ఇయర్స్ తర్వాత, అతను 7th క్లాస్ చదివేటప్పుడు జరుగుతుందని, ఒక 20 ఇయర్స్ తర్వాత అదే టీచర్ దగ్గరికి ఒక ఒక ఐపీఎస్ చదివే అధికారి వస్తాడు. ఐపీఎస్ చేసిన అధికారి వస్తాడు, టీచర్ని పలకరిస్తారు. టీచర్ నన్ను గుర్తుపట్టారా టీచర్ అని చెప్తానని మామూలుగా పలకరిస్తూ ఇట్లానే చెప్తాడు కదా, మా గురువు రీసెంట్గా నేను వెళ్తే నాకు సన్మానం చేసి నా చేత మాట్లాడించాలి. అలానే టీచర్ ఎంతో సంతోషించి అవును అప్పట్లో చదివావు కదా మా దగ్గర కదా అని టీచర్ పలకరించింది. పలకరించి చాలాసేపు పిచ్చాపాటి మాట్లాడుకుంటారు. అయితే మాట్లాడుకున్న తర్వాత తను చెప్తాడు జరిగిందని చెప్తాడు. లేదు టీచర్, ఆ రోజు జరిగిన సంఘటనతో నాకు ఒక చిన్న ఎందుకో ఆధారకరమైన ఇది నేను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనివల్ల ఏంటి అంటే నేను ఏదో ఒకటి సాధించాలని కసిన ఆలోచన పెరిగింది. తప్పు చేయకూడదు, ఎప్పుడు కూడా తప్పు చేస్తే మన జీవితాన్ని ఎంత కుంగిపోవాలనేది నా లైఫ్లో ఆ వాచి తీయడం వల్ల నాకు ఒక చిన్న బాధాకరమైన అలాగే ఉండిపోయింది టీచర్. దానివల్ల ఆ కసితో నేను ఐపీఎస్ చదివాను. ఆ కసితో ఏం చేశాడు, ఐపీఎస్ టాపర్ అయ్యాడు అతను. అయితే టీచర్ అని అవునా ఆ రోజు దొంగతనం చేసింది నువ్వాలని అడిగింది. అర్థమైందా, ఆ రోజు దొంగతనం చేసింది నువ్వాలని అడిగారు టీచర్. ఎందుకు అడిగారు అర్థం కాదా ఇంకా మీకు అయితే స్టోరీలో. టీచర్ కూడా తెలియదు ఆ అబ్బాయి దొంగతనం చేశాడని. ఎందుకో చెప్పండి, టీచర్ అందుకే వాళ్ళు గురువులు అయ్యారు, మనం ఇక్కడే ఉన్నాం ఇంకా. అర్థమైందా, ఎప్పుడైనా చూసుకోండి మీరు టీచర్ ఎప్పుడు కూడా మనలో నుంచి ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ వెళ్తారు, బట్ టీచర్ అనేవాడు ఎప్పుడు కూడా ఆ స్థానాన్ని వదలరు. మనలాంటి వాళ్ళని ఎంతో గొడవ చేస్తున్నా ఆఖరికి మనలాంటి వాళ్ళు ఎంతో మంది టీచర్స్ మినిమం కామన్ సెన్స్ అంటారు. మన గురువు గారిని మనం అవహేళన చేయకూడదు. ఎంతమంది నాకు తెలిసి మీలో ఎవరు హ్యాండ్ షేక్ చేయకపోయినా నాకు తెలిసి ఒక 50% ఆఫ్ ది పీపుల్ టీచర్ ని అగౌరవంగా మాట్లాడేవాడు ఉన్నారు. ఈ రోజు చూడండి అక్కడ వచ్చేసి అక్కడ తనే చూపించాడు చూడు చూసుకోండి. అంటే టీచర్ కూడా తెలియదు, టీచర్ కూడా ఏం చేశారంటే పిల్లలతో పాటు కలిసి తను కూడా కళ్ళు మూసుకొని అందరి జేబులు చెక్ చేసింది. ఎందుకో చెప్పండి, అలా ఎందుకు చేశారు టీచర్? ఎందుకు చేస్తున్నారు టీచర్ అలాగా? ఇప్పుడు సపోజ్ నేనే దొంగతనం చేశాను అనుకోండి,
నేను దొంగతనం చేశాను, మా టీచర్ అమ్మాజీ ఇస్తారనుకోండి, మీ హెడ్ టీచర్ అనుకోండి, నేను దొంగతనం చేశాను, దొంగతనం చేశాను తర్వాత రోజు నుంచి నేను మిస్ గారి మొహం చూడగలరా, మిస్ నాతో ఇంత ముందు ఉండగలరా, ఉండగలరా, ఉండలేదు కదా. సో టీచర్ ఆ చిన్న చిన్న విషయాన్ని మనసులో పెట్టుకొని మళ్ళీ వాడు నా ముందు తలెత్తుకోలేడేమో, నేను కూడా ఒకవేళ వాడిని అసహ్యంగా చూడొచ్చేమో ఒక చిన్న బాధని మనసులో పెట్టుకోవచ్చు కూడా. ఆ టీచర్ కూడా ఆ మనసులో ఆ విషయాన్ని పెట్టుకొని ఆ రోజు కళ్ళు మూసుకొని ఆ జేబులో నుంచి తీసింది. అందుకే టీచర్ కి ఐపీఎస్ అయి వచ్చిన తర్వాత కూడా ఆ దొంగతనం చేసిన స్టూడెంట్ తనే అన్న సంగతి తెలియదు. అర్థమైంది? ఇప్పటికైనా టీచర్లకు ఎందుకు అంత ఉన్నత స్థానం ఇవ్వాలో? ఎస్ఆర్ఓ స్టూడెంట్ సూపర్, ఇది కావాల్సింది. మీరు ఏదైనా చేయండి, మీరు కనుక క్రమశిక్షణతో ఉన్నతంగా ఆలోచిస్తూ ఓర్పుగా మీరు చేయండి, అది చేసిన రోజున మీరు 100% సక్సెస్ఫుల్ గా ఉంటారు. దీనికి త్రిపుల సింబల్ చూసారా మీరు? ఎంతమంది చూసారు? వావ్ సూపర్, అందరూ చూసారండి త్రిపుల మేడం కొట్టి ఒకసారి సూపర్. ఓకే, ఇప్పుడు త్రిపులని చూసారు కదా మీరు, ఇప్పుడు సిక్స్ ఆర్ చెప్తా, అంటే మీ అందరికీ చెప్పాలి. ఫస్ట్ ఆలోచించేసరికి రీడ్, మీరు ఎలా ఉన్నత స్థాయిలో ఉండాలి, మీ గురువుని గౌరవం ఎలా ఇవ్వాలనే దానికి ఒక చిన్న త్రిపుల బదులు సిక్స్ ఆర్ చెప్తున్నాను. మీకు టీచర్లు చెప్పేదాన్ని ఫస్ట్ చదవండి. ఆర్బర్ రీడ్, ఆర్బర్ నెక్స్ట్ రిఫర్. రీడ్ చేసేటప్పుడు మనకి కంపల్సరీ డౌట్స్ వస్తాయి, అవునా కదా? ఎస్ఆర్ఓ ఆ చదివే అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మీరు టీచర్ని అడగండి, ఈ డౌట్ ఉంది టీచర్ ఇది ఏంటి అని అడగండి. ఇప్పుడు గుర్తిగా చదువుతుంటాం, నేనైతే అలానే చదివాను, కానీ నేను ఒకనొక స్టేజ్ లో అలా చదవడం వల్ల నష్టపోయా. సెవెంత్ క్లాస్ ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్ లేవు, అవునా కదా? బట్ మా టైంలో సెవెంత్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండేవి. ఆ పబ్లిక్ ఎగ్జామ్స్ లో నేను తిన్న దెబ్బ 8th 9th 10th నన్ను చాలా ఉన్నత స్థాయిలో వచ్చింది. అంటే అప్పటిదాకా 20 మెంబర్స్ మా క్లాస్ లో స్టూడెంట్స్ ఉంటే టాప్ 6 లో ఉండేవాడిని 8th 9th 10th టాప్ 3 లో వచ్చాను. నేను టాప్ 3 లో వచ్చాను. దేనికి వచ్చానంటే ఈ సిక్స్ ఆర్ ఫాలో అవడం వల్ల. నాకు అర్థం కాలేదు, అర్థం కానప్పుడు టీచర్ని మళ్ళీ నేను అడిగేవాడిని, టీచర్ ఇది మీరు ఇందాక చెప్పారు కానీ నాకు కొద్దిగా అర్థం కాలేదు, కొద్దిగా వివరంగా చెప్పండి అని అడిగేవాడిని. ఆ వివరంగా చెప్పిన తర్వాత మళ్ళీ దాన్ని రీరీడ్, మళ్ళీ ఆర్ అంటే రీరీడ్, వివరం తెలుసుకొని మళ్ళీ చదవండి. రీడ్ రిఫర్ మళ్ళీ రీరీడ్. మీరు వివరం తెలుసుకొని కనుక మీరు మళ్ళీ చదవగలిగితే 100% సక్సెస్ఫుల్ గా ఉంటారు. రీరీడ్ తర్వాత ఏం చేయాలి మీరు? రీరీడ్ తర్వాత ఏం చేయాలి? రీసైట్. రీసైట్ అంటే అర్థం తెలిసే ఎవరికైనా? రీసైట్ అంటే ఎవరైనా నాకు తెలిసి ఇక్కడ కాపుల్లో ఉండేవాళ్ళు చూడండి, వాళ్ళకి వాళ్ళు అప్పచెప్పుకుంటూ ఉంటారు ఇట్లా పెట్టి. చదువుకునేటప్పుడు గమనించినట్లయితే చూడండి ఇట్లా పెట్టి వాళ్ళు వాళ్ళు చదువుకుంటారు, అశోకుడు చెప్తున్నాడు నేను ఆయన ఇది చేశాను ఇది చేశాను ఇట్లా చదువుకునే వాళ్ళు ఉంటారు. మీరు గమనించారు లేదా? సో రీసెంట్ అంటే మనకి మనం ఫస్ట్ అప్పచెప్పుకోవాలి, టీచర్లకు అప్పచెప్పడం లేదు, మనకి మనం అప్పచెప్పుకోవాలి ఫస్ట్. మీకు మీరు రీడింగ్ చేసిన తర్వాత మీకు మీరు అప్పచెప్పుకోండి. తర్వాత రిమెంబర్, ఆర్ఫర్ రిమెంబర్. రిమెంబర్ ఎలా గుర్తుంచుకోవాలి? సార్ ఇప్పుడు నాకు ఇంత 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 పెద్ద క్వశ్చన్ ఉంది, ఇది నేను గుర్తుంచుకోలేకపోతున్నాను సార్ అంటారు చాలా మంది. ఇప్పుడు నేను మీకు చెప్పింది మొత్తం ఏదైనా చూసి చెప్పానా చూడకుండా చెప్పానా? చూసా, చూడలేదని చెప్పను. బట్ ఎన్ని చూశాను? మెయిన్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే అదే చెప్పాను. అయిపోయిన మీకు చూపిస్తా, సెల్ లో ఉంది నేను చూపిస్తాను. ఎలా ఎలా గుర్తుంచుకోవాలి? మీకు ఈజీ పదాలు గుర్తుండే గుర్తుంచుకోండి. ఈజీ పదాలు ఉంటాయి, ఒక ఆన్సర్ లో మీకు ఈజీ పదాలు ఉంటాయి, ఆ ఈజీ పదాలను క్యాప్ చేసుకోండి, ముఖ్యంగా వాటిని గుర్తుంచుకోండి. ఎలా గుర్తుంచుకోవాలంటే
చెట్లు అశోకుడు చెట్లు తర్వాత ఇంకోటి ఏదైనా అలా ఈజీగా ఉండేది ఒక ఒక పది పదాలు 15 పదాలు గుర్తించుకోండి. ఆ 17 పదాలతో మీరు ఆన్సర్ రాయగలగాలి. ఆ 17 పదాలు గుర్తించుకుంటే మీరు ఆన్సర్ రాయగలగాలి. దాంట్లో ముఖ్యమైన పదాలు మనకి నోటికి తిరిగే పదాలు ఉంటాయి, దాన్ని బట్టి మీరు స్టోరీని రాయొచ్చు, ఆన్సర్ని రాయొచ్చు. ఓకేనా? కానీ మీరు ట్రై చేయండి, ఈసారి ముఖ్యమైన పదాలు గుర్తించుకుంటే కనుక మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ ఈజీగా చేయగలరు. నెక్స్ట్ ఆ గుర్తించుకున్న తర్వాత ఎప్పుడైనా సరే గుర్తించుకోండి, రీప్రొడ్యూస్ ఆర్ ఫర్ రీప్రొడ్యూస్ అంటే ఏంటి? మీరేం చేయాలి? మీకు ప్రతి ఒక్కరికి అందరికి తెలుసు, మనకి హోంవర్క్ ఎందుకు ఇస్తారు తెలుసా? మీ అందరికి క్లాస్ లో చెప్తారు కదా, క్లాస్ లో చెప్పింది మళ్ళీ హోంవర్క్ ఎందుకు ఇస్తారు మనకి? గుడ్ గుడ్. మరి ఎందుకంటే హోంవర్క్ చేయడం లేదు అందరూ? అందరూ చేశారు ఈరోజు? ఈరోజు చేశారా? రోజు చేస్తారు. రీప్రొడ్యూస్ అంటే రాయడం. ఎప్పుడైనా గుర్తించుకోండి, 100 సార్లు వెళ్ళిన దానికంటే 2 సార్లు చూసింది మేలు, 10 సార్లు చూసింది మేలు. బట్ ఒక్క రాసింది మాత్రం ఈ 100 సార్లు విన్నదానికంటే ఎక్కువ, 100 సార్లు విన్నదానికంటే ఎక్కువ. అందుకనే మనకి హోంవర్క్ అనేది ఇచ్చేది. మెయిన్ గా మనకి హోంవర్క్ ఇచ్చేది దేనికంటే రాయడం అనేది దేనికి మాకు ఇచ్చేదంటే అదేదో పనిష్మెంట్ అనుకోకండి, ఏమీ కాదు. మీకు ప్రతిదీ గుర్తుండిపోవాలి అని ఒకే ఒక్క ఆలోచనతో మీకు హోంవర్క్ అనేది ఇవ్వబడుతుంది. సో రాయండి. మీకు ఏదైనా అర్థం కాలేదు, ఒక క్వశ్చన్ ఆన్సర్ రావట్లేదు, మీకు మీరు టీచర్ హోంవర్క్ ఇవ్వకుండా మీకు మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ ని ఒక 2-3 టైమ్స్ రాసుకొని చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకొకటి ఒక చిన్న టిప్ చెప్తాను ఫైనల్ గా. ఈ 6 సార్లు గుర్తున్నాయా చెప్పండి? ఫస్ట్ వన్ ఏంటి? నెక్స్ట్ వన్? నెక్స్ట్ వన్? ఎస్. నెక్స్ట్ వన్? రీసైట్మెంట్ ఏంటి? తర్వాత? గుడ్, సూపర్. ఇంకా తర్వాత మరి ఇంత చక్కగా చెప్తున్నారు కదా, ఎందుకు గొడవ చేస్తున్నారు? ఇంత చక్కగా అన్ని చెప్పేవాళ్ళు ఎలా ఉండాలి? సైలెంట్ గా ఉండదు కదా, గుడ్ స్టూడెంట్ గా ఉండాలి. గుడ్ స్టూడెంట్ గా ఉండడానికి సైలెంట్ గా చాలా తేడా ఉంది. సైలెంట్ గా ఉంటే వాళ్ళందరూ గుడ్ స్టూడెంట్ అనుకుంటున్నారా? నేను కూడా చాలా సైలెంట్. నేను గుడ్ స్టూడెంటా? కాదు. సైలెంట్ గా ఉండే వాళ్ళందరూ గుడ్ స్టూడెంట్స్ కాదు. గుడ్ స్టూడెంట్ వేరు, సైలెంట్ గా ఉండటం వేరు. సక్సెస్ కి ఎక్సలెన్స్ కి ఎంత తేడా ఉంటుందో సైలెంట్ కి గుడ్ స్టూడెంట్ కి అంత తేడా ఉంటుంది. సక్సెస్ ముఖ్యమా, ఎక్సలెన్స్ ముఖ్యమా అంటే ఏం చెప్తారు ఎవరైనా? ఎందుకని? ఎలా ఎక్సలెన్స్ ఎలాగా? సక్సెస్ ఎలాగా, ఎక్సలెన్స్ ఎలాగా? ఇప్పుడు ఎక్సలెన్స్ అని కొంతమంది చెప్పారు, ఎక్సలెన్స్ ఎలాగా? త్రీ ఇడియట్స్ సినిమా చూసారా ఎవరైనా? త్రీ ఇడియట్స్ సినిమా చూసారా? అమీర్ ఖాన్ మన తెలుగులో స్నేహితుడు వచ్చింది అడిగి ఉందా, 3 ఫ్రెండ్స్ ఉన్నారు కాలేజ్ లో ఉందా, దాంట్లో చెప్పని సీన్ ఎవరికి గుర్తుంది? ఎవరికైనా ఈ భాగం గుర్తుంది ఎవరికైనా? చెప్పని సీన్ గుర్తుంది ఎవరికైనా? గుర్తుంది ఎవరికైనా? గుర్తులేదా? దాంట్లో 3 ఇడియట్స్ లో వాళ్ళ పేరు డిఫరెంట్ గా ఉంటుంది. పులుసు పాముడు అని ఉంటుంది, పచ్చి పులుసు. తెలుగులో వచ్చేసరికి పచ్చి పులుసు ఏదో ఉంటది సంథింగ్. నేను హిందీలో బాగా చూశాను, కొసక్సి పచ్చి పులుసు. వాడి అమ్మ కూడా వాడి పేరేంటి? శ్రీనివాస్. శ్రీనివాస్ ఎలా ఉంది, కొసక్సి పచ్చి పులుసు ఎలా ఉంది? అయితే మీరు గమనించాలని చూడలేదు, కొసక్సి పచ్చి పులుసు ఎమ్మడు పడుతూ ఉంటాడు. నేనే శ్రీనివాస్ ఏం చెప్తుంటాడు ఎప్పుడు, నేను చూడండి సక్సెస్ సాధించాను, నేను సక్సెస్ సాధించాను కాలు దగ్గరేస్తాడు. కానీ కానీ వాడు చివరి 15 నిమిషాలు ఎందుకని? ఈజ్ ఎక్సలెంట్. ఎందుకంటే ఒక చిన్న నాణ్యత ఉంది మనకి,
సక్సెస్ ఆల్వేస్ రన్స్ ఆఫ్టర్ ఎక్సలెన్స్ సక్సెస్ అనేది ఎప్పుడు కూడా ఎక్సలెన్స్ వెంటనే పరిగెత్తులే ఉంటుంది సో ఎప్పుడు కూడా మీరు ఎక్సలెన్స్ గా ఉంటారా సక్సెస్ఫుల్ గా ఉంటారా ఎక్సలెన్స్ చెప్పాలి గుడ్ అందరూ ఈ రోజు నుంచి ఇది మీ టీచర్లకి నాకంటే కూడా ముఖ్యంగా మీకు చదువు నేర్పుతున్నటువంటి గురువులకి ఈ రోజు క్లాస్ లోకి వెళ్ళగానే ఇది ప్రమాణం చేస్తారు అని నేను మనస్ఫూర్తి కోరుకుంటాను జై హింద్ అద్భుతమైన మీ వాయిస్ తోటి అద్భుతమైన వాగ్దాటి తోటి ఆ పిల్లల్ని గంట సేపు చక్కటి సందేశాన్ని అందించారు సందేశం అనేది అంటే మిమ్మల్ని కొంచెం అంటే మీలో ఉంది అందరిలో ఉంటుంది కానీ దాన్ని కదిలించేవాడు కావాలి ఆ ఉన్నదాన్ని గుర్తించి దాన్ని పెంచేవాడు కావాలి వాళ్ళే టీచర్స్ అయితే టీచర్స్ మీద రోజు మీకు పాట गौरव मोटिवेशन अने अंके पदे पदे मंच विषया पदे पदे असमात्र अभ्यंतर लेकिन मंचदे ओके थैंक यू पेशेंस चक्कर विनार अंदर निबड़ी सैलैंट India, 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 India,